జూన్ మొదటి వారంలో తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర సమావేశం జరగనుంది. ఏసీసీ తరహాలో తెలంగాణ కాంగ్రెస్ కూడా చింతన్ శిబిరం ఏర్పాటు చేస్తోంది. పార్టీ నిర్మాణం, కార్యాచరణ, దిద్దుబాటు చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఇటీవల ఉదయపూర్ ఏసీసీ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రంలోని సమస్యలపై ఫోకస్ చేయనుంది. రైట్, చింతన్ శిబిరికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఏసీసీ మోడల్లో దీన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. హైకమాండ్ నుంచి ఆదేశాలా, ఇలా లోకల్ లీడర్షిప్ తీసుకున్న నిర్ణయమా, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎట్లాంటి చర్చలు జరుగుతాయి చింతన్ శిబిరంలో? ఏసీసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఏసీసీ నిర్వహించినటువంటి చింతన్ శిబిరంలో రాష్ట్రాల వారీగా కూడా పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పార్టీలో మార్పులు చేర్పులు, ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే మరింత జనానికి చేరువవుతామనే దానికి సంబంధించినటువంటి అంశం మీద ఏసీసీ నిర్వహించినటువంటి చింతన్ శిబిరంలో వీటన్నిటి మీద చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా కలిసి మాట్లాడి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎలాంటి సమస్యల మీద పోరాటం చేయాలి, జనంలోకి ఏ అంశాన్ని తీసుకెళ్లాలి, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద చర్చించేందుకు చింతన్ శిబిర్ లాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే జూన్ మొదటి వారంలో ఈ తెలంగాణలో చింతన్ శిబిర్ నిర్వహించాలని పార్టీ సూచన ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఇటీవల జరిగినటువంటి పొలిటికల్ అఫేర్స్ కమిటీ సమావేశంలో కూడా ఈ చింతన్ శిబిర్ కు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగింది. జూన్ 1వ తేదీ లేదంటే జూన్ మొదటి వారంలో హైదరాబాద్ లో ఈ చింతన్ శిబిర్ నిర్వహణకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. అయితే హైదరాబాద్ లో నిర్వహించాలా లేదంటే జిల్లాలకు సంబంధించి పార్టీ కొంత బలంగా ఉన్నటువంటి చోట గానీ పార్టీకి కొంత బూస్టప్ ఈ సమావేశం ద్వారా బూస్టప్ వస్తుంది అనుకుంటే ఆ జిల్లాలో నిర్వహణకు సంబంధించినటువంటి అంశం మీద కొంత చర్చ జరుగుతుంది. ఎక్కడ నిర్వహించాలి అనే దానికి సంబంధించి ఇంకా కొలిక్కి రాలేదు, కానీ చింతన్ శిబిర్ నిర్వహణకు సంబంధించి జూన్ మొదటి వారంలో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద చర్చించేందుకు సీనియర్లు అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిచి చింతన్ శిబిర్ సమీక్షను నిర్వహించాలనేది తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఇటీవల జరిగినటువంటి పొలిటికల్ అఫేర్స్ కమిటీ సమావేశంలో కూడా చర్చ జరిగింది. అయితే తేదీ, ప్లేస్ ఎక్కడ అనేది 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. మరోసారి పొలిటికల్ అఫేర్స్ కమిటీ సమావేశం కూడా భేటీ కాబోతుంది దీనిపై. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారీ.